నల్గొండ కలెక్టరేట్లో నియంత్రిత సాగు విధానంపై జరిగిన సమావేశంలో సభాసకు దారితీసింది. మంత్రి జగదీష్ రెడ్డి ఉత్తమ్ మాటల యుద్ధానికి దిగారు. రుణమాఫీపై ప్రశ్నించడంతో ఉత్తమ్పై ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ స్టేజ్ పైనే గొడవకు దిగారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ కావటం జిల్లా నేతలకే ఇష్టం లేదని జగదీష్ రెడ్డి అంటే నువ్వు మంత్రి కావటం జిల్లా ప్రజల దురదృష్టం అంటూ ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. వారికి మాట్లాడే అవకాశం ఇచ్చిన వారు మాట్లాడిండ్రు. సరే, వారు మాట్లాడేటప్పుడు చాలా విషయాలు అసత్యాలు అర్థం లేని మాట్లాడుతున్నా మేమెవరం కూడా దాంట్లో జోక్యం చేసుకోలేదు. మేము నోట్ చేసుకున్నాం, అవసరం అయితే సమాధానం చెప్దాం, లేకపోతే లేదని నోట్ చేసుకున్నాం తప్ప మేము మాట్లాడలేదు. అసలు వారు నేను ఉపన్యాసించే సందర్భంలో కూడా వారు మాట్లాడిన విషయాల యొక్క ప్రస్తావన నేను తేలేదు. కానీ మరి వారు సీనియర్ సభ్యులు అయ్యిండి కూడా ఎందుకో మధ్యలో లేచి నేను మాట్లాడేదానికి అంతరాయం కలిగిస్తూ అసలు విచిత్రమైన ఆరోపణలు చేసినాడు. మీరు ఇదే పద్ధతుల్లో అన్ని వద్దు 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 అనుకుంటూ పోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని వద్దని అని అంటారు. మరిలో మీరు ఇచ్చిన మాటలు పూర్తి చేయండి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకు కోపానికి వస్తున్నారు. 100,000 రూపాయలు రైతు రుణ మాఫీ మీరు చేస్తామన్నారు, సంవత్సరంన్నర అయింది రూపాయి కూడా చేయలేదని చెప్తే వాళ్ళకి కోపాలు వస్తున్నాయి. రైతు బంధు పథకం విషయంలో నాకు ఇక్కడనే వ్యవసాయ అధికారులే ఇచ్చిండ్రు, ఆ సంఖ్యనే చెప్పింది నేను మీటింగ్లో. నల్గొండ డివిజన్లో 62 కోట్లకి 32 కోట్లే ఇచ్చిందని చెప్పిన, అదేవిధంగా పంట బీమా చేస్తలేరు, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పిండు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటకి పరిహారం ఏమిటో ఇస్తలేరు. ఈ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.